చంద్రబాబు అంటే నే ఒక కరువు కానీ లేకపోతే అతివృష్టి కానీ అనావృష్టి. అతను అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల కాలంలో తను చేసింది ఏమీ లేదు. తను ఒక అభివృద్ధి పని చేయలేకపోగా ఈరోజు వరద వస్తే విజయవాడ లోతట్టు ప్రాంతాలు జలమయమైతే వాళ్ళల్లో ఏదో అరకొర ఎంతో కొంత ఇచ్చేసి దాదాపు 300 మందికి ఏమి వాళ్ళకి వాళ్ళ కుటుంబాల పోషణే జరిగేదానికి ఇబ్బందిగా ఉంటే అలాంటి వ్యక్తులకి ఏమి చేయకపోగా వాళ్ళని నానాక ఇబ్బందులు పెడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఇలాంటి వ్యక్తి అధికారంలో ఉండే అర్హత కూడా లేదు. కానీ ఇలాంటి వ్యక్తి అనేక మాయ మాటలు చెప్పి అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడే కానీ ఇతని మీద ప్రజలకి ఏ కోసాన అభిమానం లేదు, ప్రజలు ఇతనంటే గౌరవం లేదు. కానీ ఈవీఎంలు మేనేజ్ చేసి మోడీ తాతకి నువ్వు ఎవరి ద్వారా ఎంత పంపించావో ఇది ప్రజలు జగమెరిగిన సత్యం. నువ్వు అలా మేనేజ్ చేసి ఈవీఎం ద్వారా గెలిచావే కానీ నీ ప్రజల ఓటుతో గెలిచిన పాపాన నువ్వు ఏ రోజు పోలేదనేది అక్షర సత్యం. నేను వచ్చాను, మొత్తం చూశాను, అలాగే ఆహారం అందజేస్తాను, డబ్బులు కూడా ఇచ్చాను, 25,000 రూపాయలు పంపించడం జరుగుతుంది కదా, దాని గురించి మీరేమంటారు? ఈరోజు నీకు ఈ వరదలు ఉన్న ఎన్ని కోట్లు పండు వచ్చింది, ఈ వరదలు కొండా జనాలు ఇచ్చిన పండు ఏమైపోయింది, ఆఖరికి జనాలు నీకు ఇచ్చిన పన్నును కూడా ఖర్చు పెట్టేవోగా నువ్వేదో వచ్చి మభ్య పెట్టాలని చూసావే కానీ నీకు ఈ జనాల మీద గౌరవం ఉండదు, చిత్తశుద్ధి ఉండదు. నువ్వు నిజంగా అంత పనివంతుడు అయితే నువ్వు జనాల దగ్గర ఉండి జనాలకు మేలు చేయాలి. కానీ నువ్వు ఈ జనాలు మేలు చేయకపోగా ఈరోజు ఇసుక ప్రియ అన్నావు, నువ్వు ఛాలెంజ్ చేస్తావు చంద్రబాబు నాయుడు, నువ్వు ఇసుక ప్రియ అన్నావు. ఈరోజు ఒక ట్రక్కు కొంటే ఎంత అవుతుంది? నువ్వు ఇసుక కొనే ప్రజలను అడుగు. ఈరోజు చిన్న లారీ తెచ్చుకుంటే 15,000 అవుతుంది. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అయ్యి ఎంత ఖర్చు అయింది? ఒక ట్రక్కు కొంటే కేవలం 4,000-5,000తో వచ్చింది. ఈరోజు ఒక ట్రక్కు కొనాలంటే 15,000 ఖర్చు అవుతుంది. ఈరోజు నీ పుణ్యాన పని చేసుకునే కూలీలకి పని లేకపోగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుండు. అంతేకాకుండా నువ్వు అధికారంలోకి వచ్చినాక ఈరోజు అనేక నిత్యావసర సరుకులు ప్రజలు నిత్యం వాడుకునే సరుకులు కానీ కూరగాయలు కానీ ఎంత ధరలు పెరిగాయో ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఈరోజు ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు అన్ని ఆయన పెంచాడు, రేట్లు పెంచాడు అని అన్నారు కదా, ఈ 100 రోజుల పరిపాలనలో మీకు ఎలా ఉంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ ప్రజలకి ఈ పేద ప్రజలకి మేలు జరగాలి, ప్రతి ఒక్కడు బాగుండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని సచివాలయ వ్యవస్థే కాకుండా ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, అనేక విధాలుగా నాడు నేడు కింద స్కూళ్ళు, అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన, అభివృద్ధి పదంలో నడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఒక్కొక్కడు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది, ఏ ఒక్క పని చేశావా? ఏదో ఒక విధంగా నువ్వు అనవసరంగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా తలదొచ్చి లడ్డు మీద నానాక యాగి చేశావు. ఈ లడ్డు విషయంలో ఏమన్నా నిజం ఉందా? ఈరోజు ప్రజలు నీ సేదరించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి ఆఖరికి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఈ ఆంధ్ర రాష్ట్ర పరువుని మంటగలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఈ చంద్రబాబు నాయుడేనని ఈరోజు నువ్వు చెబుతున్నా ఛాలెంజ్ చేస్తాను చంద్రబాబుకి. నీవు స్వతహాగా ఏ రోజైనా ఒక్కడివి పోటీ చేసే దమ్ముందా? నీ దత్తపుత్రుడికి స్వతహాగా వచ్చే దమ్ముందా? మీరు మాట్లాడే వల్ల మీకు 2-3 పార్టీలు కలవాలి. మీరు మగవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి లాగా ఒంటరి కదా అండి. ఈరోజు చెప్తున్నా వాళ్ళు మగవాళ్ళు అయితే రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళమను, ఒక్కడు ఒంటరిగా పోటీ చేసి గెలవమను, అప్పుడు వచ్చి మాట్లాడమనండి ఈ దత్తపుత్రుడిని కానీ దత్త తండ్రిని కానీ. అంతేగాని ఈ కళ్ళగల్లని మాటలు చెప్పడం, కళ్ళబొల్లు వేషాలు వేయడం తప్ప ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఒక ఆయన ఉండు, రామ ఆర్టిస్టు, వేషాలు వేసుకుంటాడు. ఆయన నిజం చెప్తున్నా, ఈరోజు మేకప్ వేసుకోవడానికి మనకి వస్తాడు. నువ్వు జరిగిందేంటి, నీ దత్త తండ్రి లడ్డు విషయంలో ఆరోపణలు చేశాడు, అది నిజమా కాదని ప్రభుత్వం మీ చేతిలో ఉంది, దాన్ని ఆలోచించుకొని ఇచ్చేయాలి. కానీ మా దత్త తండ్రి నీరో ఆరోపణ చేశాడు, దానికి ఎక్కడ మా ప్రభుత్వం పరువు పండగలుగుతుందని నువ్వు పక్షాప దీక్ష అంట. పక్షాప దీక్ష ఏంటి? పక్షాప దీక్ష అంటే ఏంటి? మీ మీడియాను అడుగుతున్నా. పక్షాదాప దీక్ష అంటే నువ్వు తప్పు చేస్తే పక్షాక్షాప దీక్ష చేయాలి. అంటే మీరు తప్పు చేశారా? మీరు అబద్ధం ఆడారనే కదా, మీ చంద్రబాబు మీ దత్తదాన్ని అబద్ధం ఆడారనే కదా ఈరోజు మీరు దీక్ష దిగింది. మీలాంటి యలవల్ని, సన్యాసుల్ని ఈ ప్రజలు త్వరలోనే ఇంటికి సాగనంపుతారు. అయ్యా పవన్ కళ్యాణ్,
నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటున్నావు, నువ్వు నువ్వు నీ పార్టీ పెట్టి ఎన్ని ఏళ్ళు అయింది, నువ్వు గెలవగలిగావా? ఈ రోజు కూడా నువ్వు మూడు పార్టీలతో పొత్తు వల్ల, ఆ ఈవీఎంల మేనేజ్మెంట్ వల్ల నువ్వు సీట్లు గెలిచావా, కానీ నీ స్వతహాగా నువ్వు స్వతహాగా ఎమ్మెల్యే కూడా గెలవలేని వ్యక్తి నువ్వు ఒక్కడికి ఒంటరికి వస్తే, నీలాంటి వ్యక్తి మాట్లాడితే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షించరు.